జై శ్రీమన్నారాయణ, శ్రీమతే రామానుజాయ నమః. మన గోవర్ధనగిరిదారుడి వైభవం తెలుసుకుందామా? ఆయుప్పాడిలో గోకులంలో వేయించేసి ఉన్నాడు. మన కృష్ణయ్యకి 7 సంవత్సరాలు వచ్చినాయి. అయితే ప్రతి సంవత్సరము ఈ గోకుల వాసులందరూ కూడా ఇంద్రుడికి పూజ చేస్తారు. ఇంద్రుడికి అనేక పిండి వంటలన్నీ నివేదన చూపిస్తారు. అయితే మన కృష్ణయ్య 7 సంవత్సరాలు రాగానే నాన్నగారు నాన్నగారు ఇంద్రుడికి పూజ చేయడం ఏమిటి, ఇంద్రుడు వర్షాన్ని కురిపించడం ఏమిటి, కాదు గోవర్ధనగిరి పర్వతానికే పూజ చేద్దాము అందరం కలిసి, ఈ పిండి వంటలన్నీ కూడా గోవర్ధనగిరి పర్వతానికే నివేదన చూపిద్దాము, మనల్ని రక్షించేది గోవర్ధనగిరి పర్వతమే, మనం కూర్చుంటున్నాము అంటే ఈ బల్లలు ఈ కుర్చీలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, గిరి మీద ఉండే చెట్ల నుంచి, అలాగే కొంచెం గాయాలైనా కూడా ఆ ఆకుల ఔషధం ఆకుల యొక్క పసరు ఔషధంగా మనకు వినియోగం అవుతుంది. అలాగే మన గోవులకి దూడలకి చక్కటి గడ్డి లభిస్తూ ఉంది ఆ గోవర్ధనగిరి పర్వతం దగ్గర. కనుక మనల్ని రక్షించేది గోవర్ధనగిరి పర్వతమే అని కృష్ణయ్య చెప్పగానే ఆయప్పాడి గోకుల వాసులంతా కూడా గోవర్ధనగిరి పర్వతం దగ్గరకు వచ్చి ఇన్ని ప్రసాదాలు ఆరగింపు చేస్తున్నారు. మరి ఆలయంలో అయితే తలుపులు వేసేస్తారు నివేదన జరుగుతూ ఉండగా, లేక తెర వేస్తారు. మరి ఇప్పుడు గోవర్ధనగిరి పర్వతానికి ఇన్ని ప్రసాదాలు నివేదన చూపిస్తూ ఉంటే తెరలాగా తలుపులు ఎలాగా? మన కృష్ణయ్య అన్నాడు కదా, అందరూ కళ్ళు మూసుకోండి అనగానే అందరూ కళ్ళు మూసుకున్నారు. అహం గోవర్ధనోస్మి అని కృష్ణయ్యే పిండి వంటలన్నీ ఆరగించేశాడు. జై శ్రీమన్నారాయణ, శ్రీమతే రామానుజాయ నమః.